ఓకే, మధుర గాయకులు, మహాగాయకులు, గాన గంధర్వులు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి తెలుగు భాష పట్ల ఉన్న మమకారం మనందరికీ తెలిసిందే. భారతీయ భాషలు ఎన్నింటిలోనూ ఆయన పాటలు పాడారు, కానీ తెలుగు అంటేనే ఆయనకు ప్రాణం. సో తెలుగు భాషను మనందరం పరిరక్షించుకోవాలని పదే పదే చెప్తూ ఉంటారు. ఇందులో మీడియాది ప్రధాన పాత్ర అని ఆయన నమ్మకం. నిన్న ఒక వార్తా ప్రసారం చూసి నాకు ఒక మెసేజ్ పంపించారు ఆయన, ఆడియో మెసేజ్ పంపిస్తుంటారు ఆయన. ఆయనకి నాకు కొంత ఆత్మీయ సంబంధం ఉంది. సో ఆ సందేశంలో ఆ వార్తా ప్రసారం గురించి, ఓవరాల్గా మీడియాలో తెలుగు భాష పరిస్థితి పట్ల ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నమస్కారం మిత్రమా, ఏ దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రకంపనలో అంటూ ఒక ఆయన ఊబీలో చదువుతున్నారు. దేవాదాయ అని చదవడం చేత కదా దేవదాయ దేవదాయ అని చదువుతున్నాడు. ఇలాంటి వాళ్ళందరికీ మీరు అవకాశాలు ఇస్తారు, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇంకో విషయం, వార్తలు చదివేవాళ్ళు కానీ యాంకర్స్ కానీ అమ్మాయిలు కోట్లు ఎందుకు వేసుకోవాలండి, నాకు తెలియక అడుగుతాను. ఇంగ్లీష్ న్యూస్ చదువుతున్నారు వాళ్ళు. ఏదో నా చేతస్థలన్నీ మీరు వింటారు కాబట్టి చెప్తున్నాను, దీనికి ఏమీ రెస్పాన్స్ ఇవ్వక్కర్లేదు. ఆచరించాల్సిన అవసరం లేదు, ఆచరించను లేరు నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ చాలా కొంచెం సుదీర్ఘమైన సందేశాన్ని పంపించారు, కట్ చేసి కొంతవరకు వేసాం మేము. కోట్ అంటే అఫ్కోర్స్ నేను కూడా కోట్ వేస్తున్నాను, మనది కొంచెం బిజినెస్ ప్రోగ్రామ్ కాబట్టి ఓకే కోట్ వేసుకోవడం కరెక్ట్, కొంతవరకు ఓకే. కానీ నిజమే, తెలుగు వార్తలు ఎవరో ఒక ఆయన ప్రారంభించాడు, దాన్ని మేమందరం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. తెలుగు వార్తలు చదివేవాళ్ళు కోట్లు వేసుకుని ఎందుకు కూర్చోవాలి ఇక్కడ? మనం ఓన్లీ అర్బన్ వ్యూయర్స్కో లేకపోతే ఇంగ్లీష్ వ్యూయర్స్కో క్యాటర్ చేయట్లేదు కదా. అలాగే ఆయన అన్నది ఏంటంటే దేవాదాయ శాఖ, దేవ ఆదాయ అంటే దేవాలయాలకు సంబంధించిన ఆదాయం వ్యవహారాలు చూసే శాఖ. సవర్ణ దీర్ఘ సంధి ఉంది అక్కడ, దేవ ప్లస్ ఆదాయ దేవాదాయ, కానీ దేవాదాయ దేవాదాయ అని చదివారు ఆయన ఎవరో ఒక రిపోర్టర్. తెలుగు వాడకం మన మీడియాలోనే కాదండి, ఇళ్లలో కూడా తగ్గిపోతుంది, సన్నగిల్లిపోతుంది. మన మమ్మీలు డాడీలు పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఇంట్లో అదో ఫ్యాషన్ అనుకుంటున్నారు ఇంగ్లీష్లో మాట్లాడటం. గో కమ్ ప్లే 5 మినిట్స్, ఇది ఒక తల్లి పిల్లవాడికి పిల్లలకి చెప్పేది. అంటే పోనీ ఆంగ్లం అన్న కరెక్ట్గా మాట్లాడతారంటే ముక్కలు తునకలుగా చేసి విరగదీసి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఇంట్లో. సో అటు వాళ్ళకి పిల్లలకి ఇంగ్లీషు నేర్పడం లేకపోతున్నారు, తెలుగే సరే సరి వీళ్ళకే సరిగా రావడం లేదు. ఇక వాళ్ళకేం నేర్పిస్తారు? వీళ్ళతో పోలిసి అమెరికాలో ఉన్న పిల్లలకే తెలుగు చక్కగా వినియోగించేట్లుగా అక్కడ తల్లిదండ్రులు జాగ్రత్త వహిస్తున్నారు. సో వీళ్ళు పెరిగి పెద్ద అయ్యి మళ్ళీ మా మీడియాలోకి వస్తారు, ఇక్కడ ఇక మళ్ళీ భాషని విరగదీసి ముక్కలు చేసి వదిలిపెడుతూ ఉంటారు. ఏం చేయలేమండి, ఏమి, ఇదొక విష వలయంలోకి విష సంస్కృతిలోకి వెళ్ళిపోతున్నాం. కానీ దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. బాలుగారి ఆవేదన అదే. కొన్ని జనరేషన్స్ తర్వాత బహుశా తెలుగు ఛానల్స్ని నడపడం చాలా కష్టమైపోతుంది, ఎందుకంటే రాసేవాళ్ళు అసలు దొరకడం లేదు, సబ్ ఎడిటర్స్ అంటాం వాళ్ళు దొరకడం లేదు. యాంకర్స్ సరే చూస్తున్నారు మాలాంటి వాళ్ళందరినీ, టీవీలో మీరు ఎలా మాట్లాడుతున్నాము. సో అందరం ఒకసారి ఆలోచించి తెలుగుని మనందరం చక్కగా నేర్చుకునేలాగా, ఆ నేర్చుకున్న భాషని మళ్ళీ వాడకంలో సరిగ్గా వినియోగించుకునేలాగా జాగ్రత్త పడాలని అందరినీ ప్రార్థిస్తూ విరామం తర్వాత